ఇక తిరుపతి పార్లమెంట్ ఎన్నిక జరుగుతుంది. ఇక వెంకటేశ్వర స్వామిని తీసుకొస్తారు, ఆయన తలనీలాలు తీసుకొస్తారు, ఏడు కొండలను తీసుకొస్తారు. వెంకటేశ్వర స్వామి మీద ఈ నాస్తికులకి విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు కారిపోతాయి. ఈ 15 రోజులు ఇప్పుడే ఒక బొచ్చుల ఛానల్ బొచ్చు గురించి డిబేట్లు పెట్టి మాట్లాడుతుంది, బొచ్చు అమ్మేసుకున్నారని చెప్పి. ఆ వైజాగ్ జిల్లాలో ఒక బొచ్చు లేనటువంటి నెత్తి మీద బొచ్చు ఇంటికి కూడా ఉండదు. ఆయన బొచ్చు గురించి విపరీతమైన ఆందోళన పడితే ట్విట్టర్లో పెట్టాడు, నాన్న నీకేమీ పోయేది లేదు, నెత్తి మీద ఒక ఇంటికి కూడా లేదు నీకు, కాబట్టి నువ్వేమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. తిరుపతిలో ఏమి జరుగుతుంది, తిరుపతిలో ఎన్నికలు ఏంటి అన్నదే నాకు తెలుసు, మీడియా మిత్రులు తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నపిల్లల కాడి నుంచి రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. ఒక పార్టీ, అది చాలా పెద్ద పార్టీ ఈ దేశంలో, ఆ పార్టీ నోటా నెట్టి పరిస్థితుల్లో దాటాలని చెప్పి విపరీతంగా పోటీ పడుతుంది. ఆ పార్టీ నోటాని దాటదో, రేపు మే 2 కౌంటింగ్లో తెలుస్తుంది. ఎట్టగొట్ట వెంకటేశ్వర దయ వలన నోటా దాటితే చాలని చెప్పి ఓ ఇక విపరీతమైన కష్టపడుతుంది. ఇంకో పార్టీ ఉంది, ఆ పార్టీ కనీసం డిపాజిట్లన్నా వచ్చి గౌరవం తగ్గించుకోవాలని చెప్పి ఈ రాష్ట్రం ఉన్నటువంటి అంతర్జాతీయ నాయకుడి కాడి నుంచి, ఆ పార్టీని నడిపేటువంటి జాతీయ నాయకుడి నుంచి, వార్డు స్థాయిలో ఉన్నటువంటి గ్రామ నాయకుడి వరకు మాకు డిపాజిట్లు వస్తే చాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆ సంగతి మీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు. అదేవిధంగా ఒక పార్టీ దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించి ఈ రాష్ట్రం ఇంకా ఢిల్లీ చూడాలని చెప్పి ఒక పార్టీ ప్రయత్నం చేస్తుంది, ఆ పార్టీ ఏదో కూడా తెలుసు. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేము ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి గుడిని పవిత్రంగా చూస్తాం. హిందూ దేవాలయాల మీద కానీ, భక్తుల మీద కానీ, క్రిస్టియన్ ముస్లిం మసీదులు చర్చిలు అన్నింటినీ కూడా సమానమైనటువంటి భావంతో చూస్తాం. దేవుణ్ణి దేవుడిగా గౌరవిస్తాం, ప్రజల్ని ప్రజలుగా గౌరవిస్తాం. ఏ రకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాలయాలకు కానీ మసీదులకు కానీ చర్చిలకు కానీ సహాయ సహకారాలు కావాలన్నా కూడా పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ డబ్బుని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. మరి వెంకటేశ్వర స్వామిని ఈ రాష్ట్రంలో టెంపుల్ టౌన్గా తిరుపతిని ప్రసిద్ధికి ఎక్కించినటువంటి ఆ స్వామి వెంకటేశ్వర స్వామి ఈ రాజకీయాల కోసం దేవుణ్ణి ఎవరైతే అడ్డం పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరి బుద్ధి చెప్తాడు ఆయన. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతిలో 5 లక్షల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు ఆ స్వామి ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ పనికి మాలినటువంటి వ్యక్తుల్ని, పనికి మాలినటువంటి పార్టీలని మరి ఆ స్వామి కన్నెర్ర చేసి మాడి మసి అయిపోయేటట్టు ఆ స్వామి చేస్తాడన్నటువంటి నమ్మకం మాకుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.